తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ అరేనా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ప్రసాద్ ఇందుకూరి. వెల్కమ్ టు ద సైన్స్ అవర్ షో అండి. శ్రోతలందరికీ కూడా మనము రీసెంట్ గా ఒక 10 ఎపిసోడ్స్ చేయటం జరిగింది వండర్స్ ఆఫ్ ద నైట్ స్కై అనే సిరీస్ లో. అందులో మనకి చివరి ఎపిసోడ్ లో తేజ బెగారి ఈయన మనకి అంటే హీఈస్ ఎ స్టూడెంట్ ఆఫ్ 10th క్లాస్ స్టడింగ్ ఇన్ హైదరాబాద్. తిను మనకి బ్లాక్ హోల్స్ గురించి అలాగే స్టార్స్ యొక్క బర్త్ అండ్ డెత్ గురించి కూడా వాటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో దీనికి కొనసాగింపుగా మనకి కొన్ని వచ్చిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వటానికి మళ్ళీ ఆయన్నే మనము మన టోరీ షోకి సైన్స్ అవర్ కి ఇన్వైట్ చేయటం జరిగింది. వెల్కమ్ టు ద సైన్స్ అవర్ షో అండి తేజ గారు అలాగే గోవింద్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్. యా, సో మనకి చాలా విషయాలని డిస్కస్ చేసుకోవడం జరిగింది వండర్స్ ఆఫ్ ద నైట్ స్కై లో. మనం స్టార్స్ గురించి, గెలాక్సీస్ గురించి, అలాగే టైమ్ లో వెనక్కి చూడటం గురించి, అలాగే ఆర్ వి ఎలోన్ ఇన్ ద యూనివర్స్ ఆర్ వేర్ ఇస్ ఎవ్రీబడి అని, అలాగే ద గ్రేట్ ఫిల్టర్ అని, ఇంకా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించిన విషయాలని అలాగే వాటి యొక్క ఉపయోగాలని, తర్వాత ఆ టెక్నాలజీస్ మానవాళి ప్రయోజనాలకి ఎలాగ ఉపయోగపడినాయి అని కానీ ఇలాంటి ఎపిసోడ్స్ అన్ని డిస్కస్ చేయటం జరిగింది. కానీ మనకి జనరల్ గా స్పేస్ గురించి, ఆస్ట్రానమీ గురించి చదివినప్పుడు, అంటే ఆస్ట్రాలజీ పక్కన పెట్టినా గానీ, అంటే రాసులు వాటికి సంబంధించి మానవాళ్ళ మీద ఎఫెక్ట్స్ లాంటి టాపిక్స్ మనకి సైన్స్ బయట ఉన్నాయి కాబట్టి దానికి ఏ రకమైన బేసిస్ లేదు కాబట్టి వాటి గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయలేదు. బట్ వీ డిడ్ ఆన్సర్ సమ్ క్వశ్చన్స్. అది కాకుండా గెలాక్సీస్, మన అబ్జర్వబుల్ యూనివర్స్ లో మాట్లాడుకున్న గెలాక్సీస్ గురించి, అలాగే స్టార్ సిస్టమ్స్, ప్లానెట్స్ అంటే ఎగ్జో ప్లానెట్స్, ఈ ప్లానెట్స్ కి మళ్ళీ ఉండే సాటిలైట్స్, ఈ సిస్టమ్స్ గురించే జనరల్ గా మాట్లాడుకోవటం జరిగింది. కానీ అంటే ఇదే నా నార్మల్, ఎక్కడైనా కానీ ఏ గెలాక్సీలో అయినా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగేవి ఇవేనా, ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా, అలా ఉంటే గనక వాటి గురించి మనము ఏమేమి డిస్కస్ చేసుకోవచ్చు అన్నది ఈ ఎపిసోడ్ లో మనం డిస్కస్ చేసుకుందామండి. తేజ గారు, తేజ నువ్వు చెప్పాలి ఇంకా ఏమేంటి అంటే, నార్మల్ గా మనం స్టార్ సిస్టమ్ అన్న వెంటనే ఒక సింగిల్ బిగ్ స్టార్ ఉండి అక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతూ హైడ్రోజన్ లాంటిది హీలియం గా అంటే మారుతున్న క్రమంలో వచ్చిన అవుట్పుట్ ని, లైట్ గాని రేడియేషన్ గాని, వీటి చుట్టూ మళ్ళీ ఉండే గ్రహాలు, వాటి చుట్టూ 1 or more ఉపగ్రహాలు ఉండటం లాగా ఇలాగే ఉంటుందా, ఇంకా ఏమైనా ఉంటాయా, మనం మీరు నువ్వు హై లెవెల్ లో చెప్తే వాటి గురించి మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకోవచ్చు. యా షూర్ సార్. సో లైక్ మనకు జనరల్గా తెలిసింది ఏంటి అంటే ఒక గెలాక్సీ ఉండడము, ఏ టైప్ ఆఫ్ గెలాక్సీ అయినా ఒక గెలాక్సీ ఉండడము, ఆ గెలాక్సీలో ఒక పర్టికులర్ స్పైరల్ గెలాక్సీ అయితే ఆ స్పైరల్ గెలాక్సీస్కి ఆర్మ్స్ ఉండడము, ఆ స్పైరల్ ఆర్మ్స్లో కూడా ఒక పర్టికులర్ స్టార్ ఉండడము, ఆ స్టార్ చుట్టూ జనరలీ ప్లానెట్స్ తిరగడము, వాటి చుట్టూ నేచురల్ సాటిలైట్స్ ఉండడము. సో దిస్ ఇస్ ద బేసిక్ సినారియో విచ్ వీ జనరలీ సీ. బట్ ఇట్ లైక్ దిస్ ఇస్ నాట్ ద లిమిట్ యాక్చువల్లీ, ఇంకా మనకు తెలియంది చాలా ఉంది. సో దాంట్లో స్టార్ సిస్టమ్ గురించి మనం జనరలీ మాట్లాడుతున్నప్పుడు ఏ స్టార్ సిస్టమ్ గురించి మాట్లాడినా మనకి జనరలీ కనిపించేది ఒక స్టార్ విత్ సమ్ ఆఫ్ ది ప్లానెట్స్ అండ్ ఆల్. బట్ దేర్ యాక్చువల్లీ ఎన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ సమ్ కైండ్ సమ్ రియలీ గుడ్ టైప్ ఆఫ్ స్టార్స్, లైక్ ఇంట్రెస్టింగ్ టైప్ ఆఫ్ స్టార్స్ దట్ వాటిని మనము బైనరీ స్టార్స్ అంటాము. అంటే ఈ సినారియోలో మనకి స్టార్ చుట్టూ ప్లానెట్ కాకుండా స్టార్ చుట్టూ ఇంకో స్టార్ కనిపిస్తుంది. సో విచ్ ఈస్ సంథింగ్ వెరీ న్యూ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అండ్ ఆల్. సో లైక్ బైనరీ స్టార్స్ గురించి మనము సింపుల్గా చెప్పాలి అని అంటే
టూ స్టార్స్ వాటి అంత అవి వాటి చుట్టూ అవి తిరుగుతాయి, అంటే దే రివాల్వ్ అరౌండ్ ఈచ్ అదర్, టు బి మోర్ ప్రిసైజ్ దే రివాల్వ్ అరౌండ్ ఈచ్ అదర్. సో వీటిని యాక్చువల్లీ మనము బైనరీ స్టార్స్ అంటాం. కానీ బైనరీ స్టార్స్ కి వెళ్ళే ముందు దే ఇస్ యాక్చువల్లీ సంథింగ్ కాల్డ్ అస్ డబుల్ స్టార్స్. సో బైనరీ స్టార్స్ కి డబుల్ స్టార్స్ కి దే ఇస్ యాక్చువల్లీ డిఫరెన్స్. ఎందుకు అని అంటే డబుల్ స్టార్స్ అనేది ఒక పర్టిక్యులర్ కేటగిరీ వెర్ ఇన్ వి సీ విల్ నీడ్ టు మేక్ షూర్ దట్ దిస్ ఇస్ హైలైటెడ్ దట్ వీ ఓన్లీ సీ దట్ స్టార్స్ లుక్ టు బి రివాల్వింగ్ అరౌండ్ ఈచ్ అదర్. సో ఈ డబుల్ స్టార్స్ లో మనకి టూ టైప్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. అవి ఏమిటి అని అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ద ఆప్టికల్ స్టార్స్. సో ఈ ఆప్టికల్ స్టార్స్ ఏంటి అని అంటే ఎర్త్ మీద ఎవరైనా అబ్జర్వర్ చూస్తున్నప్పుడు ఆప్టికల్ స్టార్స్ అంటే ఏదైనా టూ స్టార్స్ దగ్గరికి కనిపించడం కానీ లేదంటే ఆ స్టార్స్ వేరే స్టార్ని రివాల్వ్ అవ్వడం లాగా కానీ కనిపిస్తుంది. సో ఈ స్టార్స్ని మనము ఆప్టికల్ స్టార్స్ అని పిలుస్తాం. అలా కనిపిస్తుందే తప్పితే అది రియల్గా ఫిజికల్లీ గ్రావిటేషనల్లీ అవి కనెక్ట్ అయి ఉండవు లేదు అని అంటే యాక్చువల్లీ దే డు నాట్ ఆర్బిట్ అరౌండ్ ఈచ్ అదర్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ఈచ్ అదర్. సో ఇట్స్ జస్ట్ రిలేటివ్ టు అ పర్సన్ ఆన్ ద ఎర్త్. సో అంతే తప్పితే ఆ ఆప్టికల్ స్టార్స్ అనేవి అసలు రియలీ దే డు నాట్ హ్యావ్ ఎనీ ఇంటరాక్షన్ బిట్వీన్ ఎనీ అదర్ స్టార్. ఇట్స్ ఓన్లీ వాట్ లో మనం చూస్తున్న యాంగిల్ ను బట్టి మనకి ఒక స్టార్ లాగా అనిపించవచ్చు, బట్ అవి చాలా దూరంగానే ఉండొచ్చు, ఒకదానికి ఒకటి గ్రావిటేషనల్లీ గానీ ఇంకే ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అంటావా? ఎగ్జాక్ట్లీ అంతే. ఇప్పుడు మనము మన స్కై నుంచి మన బిల్డింగ్ మీద నుంచి చూస్తున్నా కూడా టూ స్టార్స్ ని మనము చూస్తాము, వాటి మధ్య స్పేస్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది మనకి. రిలేటెడ్ టు అ పర్సన్ ఆన్ ఎర్త్ స్పేస్ ఇస్ వి సీ దట్ స్పేస్ టు బి వెరీ స్మాల్. కానీ రియల్ గా మనం స్టార్ పైకి వెళ్ళి ఇంపాసిబుల్ స్టార్ పైకి వెళ్ళలేము, బట్ ఇన్ అ సెన్స్ ఇఫ్ యూ రియలీ గో టు ద స్టార్ వి సీ దట్ దర్ రియలీ అ లాంగ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ రిలేటివ్ టు వన్ పర్సన్ ఇట్స్ సంథింగ్ ఎల్స్ అండ్ రిలేటివ్ టు సమ్ అదర్ పర్సన్ ఇట్స్ సంథింగ్ ఎల్స్. సో వాట్ వీఆర్ కన్సిడరింగ్ హియర్ ఇస్ ఆప్టికల్ స్టార్స్ ఆర్ వాట్ వీ సీ రిలేటివ్ టు అ పర్సన్ ఆన్ ఎర్త్. మన ఎర్త్ మీద చూస్తున్నప్పుడు ఆప్టికల్ స్టార్స్ అనేవి దగ్గరగా ఉండడం కనిపిస్తాయి, తప్పితే ఐ రియల్లీ దే హ్యావ్ నో ఇంటరాక్షన్ బిట్వీన్ దెమ్. సో ఇస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ స్టార్ ఇన్ ద డబుల్ స్టార్స్. సో మనకి డబుల్ స్టార్స్ లో సెకండ్ టైప్ కూడా ఉంది, అదేంటి అని అంటే వి కాల్ దెమ్ ది బైనరీ స్టార్స్ విచ్ వీఆర్ హైలైటింగ్ ఇన్ దిస్ టాక్ పర్టికులర్లీ. సో ఈ స్టార్స్ దగ్గరగా కనిపిస్తాయి, దగ్గరగా యాక్చువల్లీ ఉంటాయి కూడా. అండ్ సో దీ స్టార్స్ ఆర్ లైక్ విచ్ దే ఆర్ అండర్ ఎ కామన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ ఫిజికలీ దే డూ ఆర్బిట్ ఈచ్ అదర్. అంటే అవి దే విల్ బి అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మ్యూచువల్ గ్రావిటేషనల్ అట్రాక్షన్. సో అవి రియల్గా దగ్గరగా ఉంటాయి, వాటి చుట్టూ అవి తిరుగుతాయి అండ్ దే రివాల్వ్ అరౌండ్ ఈచ్ అదర్. సో ఇది బైనరీ స్టార్స్ అని మనం చెప్పవచ్చు. సో బైనరీ స్టార్స్ లో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆప్టికల్ స్టార్స్ అండ్ ద బైనరీ స్టార్స్. సో మళ్ళీ ఒకవేళ మనము బైనరీ స్టార్స్ ని పర్టికులర్ గా చూస్తే విచ్ ఆర్ రియలీ ఫిజికలీ అండర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మ్యూచువల్ గ్రావిటీ, ఆ స్టార్స్ లో కూడా మనకి ఇంకా త్రీ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ కనిపిస్తాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది బైనరీ స్టార్స్ విచ్ రియలీ డూ ఆల్ లైక్ రివాల్వ్ అరౌండ్ ఈచ్ అదర్. సో లెట్ మీ గెట్ ఇన్ టు ద కేటగిరీస్ విచ్ ఆర్ యాక్చువల్లీ డివైడెడ్ బేసింగ్ అపాన్ ద స్పెక్ట్రమ్ ఆర్ eclipse or the way we see through earth and all. So the first one is the visual binary, the second one is the spectroscopic binary, and the third one is the eclipsing binary. So e3 kuda binary stars lone oka types ante as we have different kinds of stars, binary stars lo kuda manaki different types of stars we have. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్స్ అనకూడదు, బట్ ద వే దే యాక్చువల్లీ ఆర్బిట్ ఆర్ హౌ ఫార్ దే ఆర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఆర్ హౌ డు వి సీ దెమ్ ఫ్రమ్ ఎర్త్, దిస్ ఇస్ వాట్ బేసికలీ వి హావ్ చెక్ టు కేటగరైజ్ దెమ్ ఇన్ టూ త్రీ డిఫరెంట్ టైప్స్. సో గెటింగ్ ఇన్ టు ద ఫస్ట్ వన్ దట్ ఈస్ ద విజువల్ బైనరీ. సో విజువల్ బైనరీస్ ఆర్ దోస్ విచ్ కెన్ యాక్చువల్లీ బి సీన్ ఫ్రమ్ ద ఎర్త్. అంటే
from the Earth in the sense from ground-based telescopes. We have really huge telescopes and we can watch them and all. So more than 65,000 visual binary stars have actually been discovered so far. So visual binaries are navy, as the name suggests, visual binary, which can be seen from the Earth. So we need a visual binary and system. So inka question ikkada. Yes, sir. One question I have. So visual binaries are navy, manaki naked eye ki, or at least light based telescopes ki kanapadutaya, ledante radio telescopes lanti vaati avasaram untunda? So we actually need both of them. Much more understanding we get from the second one, that is the spectroscopic binary. In the Kualante, whatever we see in the universe, actually spectrum helps us a lot to understand about different things in the universe. Ledu anante at least a star ni study cheyali anna manaki spectrum anedi chala important. So we need the radio telescopes as well to understand more about these kind of stars. So ఇంకా క్లియర్ గా మనము వీటి గురించి విజువల్ బైనరీస్ గురించి ఎలా తెలుసుకుంటాం అంటే ఒక ప్రొసీజర్, యాక్చువల్లీ ద ప్రొసీజర్ వేర్ ఇన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇన్ టు టూ పార్ట్స్. ద ఫస్ట్ థింగ్ విచ్ వి ఆర్ గోయింగ్ టు నోటీస్ ఇస్ దట్ విల్ బి ఫైండింగ్, అంటే మనము వాటి మధ్య ఉన్న యాంగులర్ సపరేషన్ గురించి మనము క్యాలిక్యులేట్ చేసి వాటి గురించి ఇంకా తెలుసుకోవాలని విల్ బి ఫస్ట్ ఫైండింగ్ ద యాంగులర్ సపరేషన్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వీ డూ. The second thing is we try to estimate or determine their position angle from the direction of the fainter star. So ikkada manamu there's something to be added enti anante fainter star ante chaala dim ga kanipiche star ni manamu secondary star ani ledu ante fainter star ani relatively brighter unna star ni manamu primary star ani pilustamu. So secondary star and the primary star. So secondary star yokka direction relative to the primary star ni manam artham chesukuntamu. So these are the two things which we try to understand about while learning the visual binaries. So idi this is actually plotted on a graph. Like this data can be determined by observing when the angular distance of the component star is not very small. ఎందుకంటే ఒకవేళ ఆ యాంగులర్ డిస్టెన్స్ అనేది చాలా అవి చాలా క్లోజ్ గా ఉంటే మనకి లైట్ ఏదైతే ఉంటుందో ఇట్ డజంట్ అలౌ అస్ టు యాక్చువల్లీ సీ మచ్ ఆఫ్ ద స్టార్స్ ఆర్ టు నో దెమ్ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి మనకి ప్రాబ్లం అవుతుంది. సో అందుకే వి యాక్చువల్లీ ట్రై టు డిటర్మైన్ దెమ్ వెన్ ద యాంగులర్ డిస్టెన్స్ ఇస్ నాట్ వెరీ స్మాల్. సో దట్స్ వెన్ వి యాక్చువల్లీ try to understand it. So epudaithe manamu ee observation ni graphical ga represent chestamo the apparent relative orbit is determined. So epudaithe manamu graphically once we represent it, we actually find out the apparent relative orbit. So as manamu last episode lo chusinattu Kepler's laws help us to understand about not only about the solar system but also to the other star systems which are in the universe. So when epudaithe binary stars ni kuda study cheyadam jarigindo appudu kuda em ardham ayindi anante ee stars madhya orbit kuda they are not actually circular but it's elliptical, as they've seen the first law of which given by Kepler, which has been very well introduced and explained in the previous episodes as well. So like not only obeying the Kepler's first law but also it does obey the Kepler's second law, that is their apparent orbit is found to be elliptical. What happens then is that the line which joins the two components describes that equal areas in equal intervals of time. So it's again is one thing which we'll need to understand about. So by this we can understand that the attraction force is actually obeyed by the Newtonian laws. So
యా సో మనకి సింగిల్ స్టార్ ఉన్న సోలార్ సిస్టమ్ లాంటి ఒక నార్మల్ స్టార్ సిస్టమ్ ఒక నక్షత్ర మండలం ఆర్ సౌరమండలం లాగే మాత్రమే కాకుండా కెప్లర్స్ లాస్ గాని న్యూటన్స్ లాస్ గాని అక్రాస్ ద యూనివర్స్ అన్ని స్టార్ సిస్టమ్స్ లోని కూడా ఎక్కడైతే ఈ సెలెస్టియల్ బాడీస్ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్నాయో బిట్వీన్ స్టార్ సిస్టమ్ స్టార్స్ గాని ఆర్ మల్టిపుల్ స్టార్ సిస్టమ్స్ గాని లేదంటే స్టార్స్ చుట్టూ ఉండే ప్లానెట్స్ మధ్య గాని కూడా అప్లై అవుతుందంట. యా 100% సార్ ఓన్లీ స్టార్స్ కనే కాదు బట్ స్టార్ రిలేటెడ్ టు ద గెలాక్సీ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది సో దట్ ఈస్ హౌ వి యాక్చువల్లీ ఆల్సో డిటర్మైన్ దట్ హౌ సన్ యాక్చువల్లీ రివాల్వ్స్ అరౌండ్ ది బల్బ్ ద సెంట్రల్ బల్బ్ ఆఫ్ ది మిల్కీ వే సో ఓన్లీ సోలార్ సిస్టమ్ కానీ లేదు అంటే ఒక ప్లానెటరీ సిస్టమ్ కి కాదు బట్ రిలేటెడ్ టు ద స్టార్ దట్ టు ద గెలాక్సీ కూడా కెప్లర్స్ లాస్ కానీ న్యూటన్స్ లాస్ కానీ అప్లికబుల్ అవుతాయి సో దట్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో అబౌట్ దీస్ లాస్ దట్ దే ఆర్ అప్లికబుల్ త్రూ అవుట్ ద యూనివర్స్ సో వన్స్ వి అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటీ అని ఇలా పిలుస్తాం అంటే మనకి తెలిసిన సెలెస్టియల్ బాడీస్ నుంచి డిరైవ్ చేసుకున్న ఈక్వేషన్స్ ని ఉపయోగించుకొని వీ కెన్ అప్లై దెమ్ టు అన్నోన్ ఆర్ అన్సీన్ మన కంటికి కనపడని వాటికి లేదంటే రేడియో టెలిస్కోప్ కి దొరికే వాటికో ఒక డాప్లర్ షిఫ్ట్ వలన స్పెక్ట్రమ్ మీద వచ్చే డిఫరెన్సెస్ ని అబ్జర్వ్ చేస్తూ మనకి కంటికి కనపడకపోయినా కానీ మనకి ఒక స్టార్ లాగే ఉన్నా గానీ లేదంటే రేడియో రేడియో టెలిస్కోప్స్ ద్వారా మాత్రమే అబ్జర్వ్ చేయగలిగిన వాటి యొక్క నేచర్ ని కూడా మనం డిటర్మైన్ చేయడానికి ఉపయోగించుకోగలుగుతున్నాం. సో దాట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథ్. ఎగ్జాక్ట్లీ ఎస్ సార్ సో లైక్ టాకింగ్ అగైన్ అబౌట్ ది విజువల్ బైనరీస్ ఇట్ డజంట్ మీన్ దట్ ఒకవేళ అట్రాక్షన్ ఫోర్స్ న్యూటోనియన్ లా ని ఒబే చేసిందంటే ఇట్ డస్ నాట్ మీన్ దట్ ద బ్రైటర్ స్టార్ షుడ్ ఆల్వేస్ బి ఎట్ ద ఫోకస్ సో వీ హవ్ అగైన్ సీన్ అబౌట్ దిస్ ఫోకస్ అండ్ ఫోకీ ఇన్ ద కెప్లర్స్ ఫస్ట్ లా అంటే ఒక స్టార్ బ్రైటర్ గా ఉన్నంత మాత్రాన ఇవి యాక్చువల్లీ బ్రైటర్ స్టార్ ఫోకస్ లో ఉండడం అనేది మాత్రం జరగదు సో వాట్ బేసికలీ హ్యాపన్స్ ఇస్ దట్ వెన్ ద అపారెంట్ ఆర్బిట్ ఇస్ డిటర్మైన్డ్ అండ్ ఇంక్లినేషన్ ఆఫ్ టూ ఆర్బిటల్ ప్లేన్ విత్ ద స్కై ఇస్ నోన్ బై అప్లయింగ్ ఫ్యూ జియోమెట్రికల్ ఐడియాస్ సో మనము కొన్ని జియోమెట్రికల్ ఐడియాస్ చూస్ చేస్తే ఇక్కడ నుంచి సన్ కి ఇక్కడ నుంచి మూన్ కున్న డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసాము సో యూజింగ్ వెరీ వెరీ సింపుల్ జియోమెట్రీ వీ కుడ్ యాక్చువల్లీ డూ దట్ సో యూజింగ్ వెరీ బేసిక్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఆర్ అబౌట్ సిమిలర్ ట్రయాంగిల్స్ సో యూజింగ్ దీస్ కాన్సెప్ట్స్ యూజింగ్ ద థేల్స్ థియరమ్ యూజింగ్ దీస్ సింపుల్ కాన్సెప్ట్స్ వీ కుడ్ యాక్చువల్లీ అండర్స్టాండ్ హౌ హౌ ఫార్ ది సన్ ఆర్ హౌ ఫార్ ఇస్ ద మూన్ టు ద ఎర్త్ సో దిస్ ఇస్ సేమ్ థింగ్ విచ్ వీ కెన్ యాక్చువల్లీ ఆల్సో అప్లై ఫార్ ది బైనరీ స్టార్స్ బట్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ బైనరీ స్టార్స్ దెర్ ఆర్ ఫ్యూ ఎలిమెంట్స్ విచ్ విల్ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ దెర్ ఆర్ ఫ్యూ considerations which need to be noted so there are actually six things which are important for us to understand so I would like to let you know about those six different types of considerations which we take into account to understand more about the binary star systems so the first thing which we need to see is the period of revolution of the second star which is fainter around the primary star as I said before that the primary star is something which is brighter or massier than the secondary star which is quite fainter so this is the first thing which we need to see that is the orbital revolution orbital period actually of the second star that is a fainter star around the primary star so this is the first thing and second point is we also check for the time from periastron so periastron ante the point where two stars in a binary star system are too close so the closest point where these stars meet is called as the periastron so we also need to calculate the time for a star to get into a periastron so this is the second thing which we take into account to understand about the much more about the binary star systems
థర్డ్ థింగ్ అంటే విచ్ విల్ నీడ్ టు చెక్ ఒకదాని చుట్టూ ఒకటి తిరగటం అంటే రెండు స్టార్ సిస్టమ్స్ ఒకేసారి ఒకదాని చుట్టూ ఒకటి ఎలా తిరుగుతాయి అనుకునేటప్పుడు కెన్ వి ఇమాజిన్ ఇట్ యాజ్ టూ పీపుల్ హోల్డింగ్ హ్యాండ్స్ అండ్ రివాల్వింగ్ ఒక ఏదో ఆటలు ఉంటాయి కదా చిన్నపిల్లలు ఆడుకుంటారు అలాగా తిరుగుతూ ఉన్నప్పుడు వాటి కంబైన్డ్ సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూ తిరుగుతాయి ఆ రెండు అంతే కదా Exactly, same way how it happens. So, in that case, వాటి ఆర్బిట్ కూడా బికాస్ ఆ ఆర్బిట్ కూడా ఖచ్చితమైన సర్కిల్ గా ఉండదు కాబట్టి పారాబోలిక్ గా ఉంటుందా ఎక్లిప్టికల్ గా ఉంటుంది కాబట్టి అవి రెండు దూరంగా వెళ్ళి మళ్ళీ దగ్గరగా వచ్చి ఒకదాని నుంచి ఒకటి మేబీ స్లింగ్ షాట్ తీసుకుని మళ్ళీ దూరంగా వెళ్ళటం జరగవచ్చా యా దాన్నే మనం పెరియస్ట్రాన్ అంటాం ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సే దట్ ఈస్ వాట్ వి కాల్ యాస్ ది పెరియస్ట్రాన్ సో దే హావ్ బోత్ ఏ క్లోజెస్ట్ పాయింట్ ఇన్ ఏ కంబైన్డ్ రివల్యూషన్ అండ్ ఆల్సో ఏ ఫార్దెస్ట్ పాయింట్ కదా Yeah, the same way how it happens for the Earth around the Sun. Because it's an elliptical orbit, it's quite obvious that it should happen. Okavela the circular orbit unte ayyedi kaadu. Enduku ante it's like the same amount of radius each and every period. So because it's in the elliptical orbit, this is what happens. అసలు ఐ థింక్ అసలు ఎగ్జాక్ట్ సర్క్యులర్ ఆర్బిట్ ఉండే రెవల్యూషన్స్ ఏ సెలెస్టియల్ బాడీకైనా ఉంటాయా So this is something interesting to be noted. Most of the bodies, celestial bodies, they obey actually the Kepler's laws. Not only the massive, the massive in the sun ki earth ke kaakunda, sun ki sorry, earth ki muni kuda, the Kepler's laws are actually applicable. So that is why the Kepler's laws from the time Kepler gave his laws, they were not changed at all. These were some very significant laws which can be applicable everywhere in the universe. So that is what I said, that the beauty of science and beauty of mathematics, which much helped us to understand about the universe and also which helped us to understand, get further into the mystical cosmos. డెఫినెట్లీ కెప్లర్ కెప్లర్ గారి కంట్రిబ్యూషన్ అన్నది అసలు అసలు ఎక్స్ట్రాడినరీ అసలు మనకి ఆ ప్రైమరీ కెప్లర్స్ లాస్ ఉపయోగించి అంటే ఈ స్పేస్ లో బిట్వీన్ సేమ్ టైం పీరియడ్స్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఏరియాని అవి కవర్ చేస్తాయి బిట్వీన్ టూ పాయింట్స్ అనే మనకి ఎంత ఎన్ని చోట్ల ఉపయోగపడిందో అండ్ నెక్స్ట్ మనకి న్యూటన్ గారు కూడా వాటిని ఉపయోగించుకుని ఇంకా వాటికి యాడ్ చేయటం అన్నది కూడా సో దే స్టిల్ ఒబే ఆల్ సెలెస్టియల్ బాడీస్ మనకి అంతకు ముందు ఉన్న చాలా ప్రశ్నలకి కెప్లర్ అండ్ ఎస్పెషల్లీ న్యూటన్ గారి పరిశోధనల అనంతరం వీ గాట్ ఆన్సర్స్ ఫర్ మెనీ క్వశ్చన్స్ మనకి అసలు ప్లానెట్స్ చాలా సింపుల్ బేసిక్ క్వశ్చన్ లైక్ అసలు ఎందుకు తిరుగుతాయి స్టార్ సిస్టమ్స్ చుట్టూ అండ్ ఎంతసేపు అవి అంటే డిపెండింగ్ ఆన్ దేర్ మాసెస్ డిస్టెన్స్ లో ఉంటాయి ఎంత స్పీడ్ గా తిరుగుతాయి ఇవన్నిటికీ కూడా ఇట్స్ నాట్ ఎ ర్యాండమ్ ఆర్ ఎయిమ్లెస్ గా కాదు దెర్ ఈజ్ మ్యాథ్స్ ఇన్వాల్వ్డ్ అంటే ఆ సహజమైన న్యాచురల్ లాస్ కి అనుగుణంగా ఒబే చేస్తూనే ఉన్నాయి అన్నది సో అది మనకి ప్రెడిక్షన్స్ లో కూడా బాగా ఉపయోగపడుతుంది నాట్ జస్ట్ ప్లానిటరీ మోషన్స్ వాటి పొజిషన్స్ ఏ కాకుండా మనకి తెలియని చోట్న కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ సిస్టమ్ లో మన కంటికి కనపడని ప్లానెట్స్ కూడా ఉండే అవకాశాన్ని అవసరాన్ని కూడా ఒక్కొక్కసారి ఈ లాస్ ను ఉపయోగించినప్పుడు మనకి తెలియటం అన్నది చాలా అద్భుతమైన విషయం Exactly, sir, exactly. That's something very contribution of Kepler and Newton made that we got answers for many unanswered questions before them, which is something really great of them. So that was the second thing about the periastron. And the third one is, as said before again, from the Kepler's laws, they're going to measure the eccentricity of the true orbit, which just now as we have discussed about the a measure of amount of which it deviates from a circle ante enta elliptical ga undi anedi manaki ikkada easy ga artham avutundi so it actually can be calculated easily by dividing the distance between the focal points by
by the length of the major axis. So వీటిని focal points మన distance ని distance between ఏంటి అంటే distance between the focal points of the ellipse which will be divided by the length of the major axis. So this is the third thing about the eccentricity. The last three points. ఎవరైనా కాల్లో ఉంటే కనుక మీ ప్రశ్న అడగండి. ఎవరైనా క్వశ్చన్ చేయడానికి ప్రశ్న ఉన్నారా? కాల్లో ఉన్నా లేకపోతే పర్వాలేదు. యా గో అహెడ్ తేజ. యా ద ఫోర్త్ థింగ్ వాట్ యు గోయింగ్ టు సీ ఇస్ ద సెమీ మేజర్ యాక్సిస్. సో వి గోయింగ్ టు బేసికలీ ఫైండ్ ద ఎగ్జాక్ట్ హాఫ్ డిస్టెన్స్ ఆఫ్ ద ఆర్బిట్ బిట్వీన్ ద ప్రైమరీ స్టార్ టు ద సెకండరీ స్టార్. So the fifth thing is actually something related with the fourth one, that is the angle between the major axes. So that's a line that joins the ascending mode and the descending mode of the particular orbit because it is in the ellipse. And the last point which scientists note is the inclination of the plane of the true orbit with the plane of the sky. And the angle between the orbital plane inka the plane of the sky. So veeti madhya angle ni manamu measure chestam. So these are the six main points for scientists to actually know about the binary stars a lot. So from these elements what we can do is that it is possible to estimate that the shape, the size, the position and the orientation of the true orbit of the binary stars. So ee six points ni manamu drishtilo pettukoni if we try to calculate, astronomers try to calculate, and that's how they actually try to understand much more about the binary stars. So once they calculated this, the orbit of the elements of the large number of binary stars, so it has been found that the distance between them is several hundred times the distance between Earth and Sun. So the distance between Earth and Sun, which we know, is the one astronomical unit, that's 149 million kilometers. So binary stars, several hundreds of binary stars ni calculate vaati madhya distance ni calculate chesin tarvata, it is proved that their distance is several hundred times the distance between Earth and the Sun. ఇంకొకటి ఏమి వాళ్ళు గమనించారు అంటే సెకండ్ స్టార్ ఏదైతే ఉందో అది ఫస్ట్ స్టార్ కి కొంచెం స్లోగా ఆర్బిట్ చేస్తుంది అని దే హావ్ ట్రైడ్ టు అండర్స్టాండ్. సో దట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ విచ్ వీ కెన్ టేక్ అబౌట్ ద విజువల్ బైనరీ, దట్ ఈస్ ద సిరియస్ విచ్ వీ సీ విచ్ ఇస్ డిస్కవర్డ్ బై ఎఫ్ డబ్ల్యూ బెస్సెల్ ఇన్ 1834. So the primary star is so luminous and the secondary star is almost invisible. So as Prasad sir has just added up that we can the Kepler's laws helped us to the Kepler's or Newton's laws helped us to understand about some things which we barely can see. So ee laws manaki Sirius oka companion, that's like very invisible star ni అర్థం చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తాయి. సో దాని తర్వాత ఆర్జే ఎయిట్ కెన్ ఒక సైంటిస్ట్ హీ హావ్ క్యాలిక్యులేటెడ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఇట్స్ ఆర్బిట్ ఇన్ 1980. సో ఐన్స్టైన్ అబ్జర్వేషన్స్ కాకుండా బోలెట్ అనే ఒక సైంటిస్ట్ కూడా ఈ అబ్జర్వేషన్స్ ని యూజింగ్ ద కెప్లర్స్ అండ్ న్యూటన్స్ లాస్ దే హావ్ క్యాలిక్యులేటెడ్ అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ దాట్ దే ఆల్మోస్ట్ గాట్ ద సేమ్ ఆన్సర్ విత్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ ద స్టార్ was found to be 49.5 years, which they've used the Kepler's and Newton's laws to find them. So again, their contribution helped us to understand about much significant stars or very famous stars which researchers take up into their interest and all. The primary star, that is the Sirius, was measured to be 3.4 solar masses, and we know that one solar mass is equals to 2 times 10 to the power 30 kilograms, and the fainter one, which is like invisible one, was measured to be 0.94 solar masses. So we can see that we can actually measure about these things from a very invisible star nunchi manamu Kepler's Newton's laws use chesi manamu viti gurinchi telusukunnam. So this is about the visual binary. The first type of the binary stars is just done, and the second kind
of binary stars is the spectroscopic binary, which is quite interesting for us to understand, because this is where we get about the spectroscope as well, by which we can actually try to understand more about stars of interest and all. So we've seen that visual binaries are those అంటే విజువల్ బైనరీస్ టెలిస్కోప్స్ నుంచి చూడొచ్చు మనకు అర్థమైంది. సో ఇంకో టైప్ ఆఫ్ బైనరీ స్టార్స్ 18th century ఎండ్ లోపు కూడా మనకి ఇంకా వేరే టైప్ ఆఫ్ స్టార్ మనము ఇంకా మనము యాక్చువల్లీ అండర్స్టాండ్ చేసుకోలేకపోయాం. ఇన్ 1889 పికరింగ్, హీ వాజ్ సైంటిస్ట్ యాక్చువల్లీ, హీ వాజ్ యాక్చువల్లీ ఎ ఫిలాసఫర్ అండ్ ఎ మ్యాథమెటిషియన్, పికరింగ్ ఫౌండ్ ఎ పెక్యులియర్ ఫినామినన్ వైల్ హీ వాజ్ స్టడీయింగ్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ అ కాంపోనెంట్ ఆఫ్ ఎ విజువల్ బైనరీ. సో విజువల్ బైనరీ స్టార్ ని స్టడీ చేస్తున్నప్పుడు పికరింగ్ విజువల్ బైనరీ స్టార్ పేరు ఏంటి అంటే మిజార్. సో వైల్ హీ వాజ్ స్టడీయింగ్ అబౌట్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ద మిజార్, వాట్ యాక్చువల్లీ స్పెక్ట్రమ్ రివీల్స్ సేస్ అబౌట్ ఇస్ దాట్ ఇట్ సేస్ అబౌట్ ది అబ్సార్ప్షన్ లైన్ షిఫ్టెడ్ టువర్డ్స్ షార్టర్ వేవ్ లెంత్ అయినా లాంగర్ వేవ్ లెంత్ అయినా స్టార్ మన దగ్గరకు వస్తుందా లేదా దూరం వెళ్తుందా అనేది మనకు అర్థమవుతుంది. కానీ when he was trying to understand about these particular Mizar star, he saw that the spectrum of light component of the Mizar showed the absorption lines shifting alternatively towards the shorter ga maradam ledu anante ekkuga maradam. So idi observe cheyadam jarigindi. So astronomers realize ayaro anante edoka kotta type of binary star ani. It was concluded that the brighter component of Mizar consisted of two close stars almost of equal brightness. In Mizar star system lo, binary star system lo, there were two stars which were always like had the same brightness, and due to their closeness, anta close ga undadam valla మనం టెలిస్కోప్స్ తోటి 8 టెలిస్కోప్స్ తోటి మనం యాక్చువల్లీ వాటిని సపరేట్ చేయలేకపోతున్నాం. ఎందుకనంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లైట్ ఎప్పుడైతే లైట్ ఎక్కువగా ఉంటుందో ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఆర్ టు అండ్ లైట్ ఎక్కువ ఉండడమే కాకుండా అవి క్లోజ్గా కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ ద సంథింగ్ విచ్ వాజ్ క్వైట్ హార్డ్ ఫర్ సైంటిస్ట్ టు అండర్స్టాండ్. సో వాట్ సైంటిస్ట్ ఆర్ అస్ట్రానమర్స్ డిడ్ ఇస్ they tried to know about these stars from spectrum. So spectrum use chesi ee stars gurinchi ardham chesukunnaru. So these two separate lines were observed. So ante oka star yokka common point nunchi whether it was approaching towards earth or else it's residing away anedi mana clear ga ardham ayindi. So it's nothing very complicated about this spectroscopic binaries. It's in simple terms same an cheppochu anante these are very close with a very high luminosity, a very high magnitude or very high brightness, and also they are very close, which is the reason why only spectrum can help us. So spectrum tho manamu deenini ardham chesukunnam kabatti we consider them to be the spectroscopic binaries. ఇప్పటి వరకు మనకి 1000 స్పెక్ట్రోస్కోపిక్ బైనరీస్ గురించి మనం అర్థం చేసుకున్నాం, వాటి గురించి మనం తెలుసుకున్నాం. ప్లస్ వీటిని స్పెక్ట్రోస్కోపిక్ బైనరీస్ ఎందుకు అంటారంటే కూడా వి అండర్స్టూడ్ దాట్ దీస్ ఆర్ కాల్డ్ స్పెక్ట్రోస్కోపిక్ బైనరీస్ జస్ట్ బికాస్ వి ట్రై టు అండర్స్టాండ్ దెమ్ అబౌట్ విత్ ఓన్లీ ద ఎక్లిప్సింగ్ బైనరీస్. అమినెట్ ప్లీజ్ సార్. సో అంటే కంటికి కనిపించేవైతే మనకి విజువల్ బైనరీస్ లో తెలుస్తాయి. అలా కాకుండా చాలా ఎక్కువ బ్రైట్ గా ఉన్న ఎస్పెషల్లీ అట్ ద సేమ్ టైం దగ్గరగా ఉన్నవి మనకి తెలియదు కాబట్టి స్పెక్ట్రమ్స్ ని ఉపయోగించి దాని మీద కనపడే సెపరేట్ లైన్స్ ని బట్టి అది ఈ ఎలాంటి బైనరీ స్టార్ ఎంత దూరంగా ఉంది అన్నది అంచనా వేయచ్చండి. Yes, so that is how we actually try to understand much about spectroscopic binaries. We try to understand about them only through the spectroscope, spectrum. So this is the reason why we actually call them as the spectroscopic binaries. So it's also a third type of binary star.
Yeah. One second. I think we got a caller. Venkat garu, can you hear us? Hello. Yeah. Yeah. You can ask the question, Andy. Hi, Andy. Actually, I have a question. మీరు బైనరీ స్టార్స్ గురించి చెప్పారు కదా, సో అవి బేసికల్ గా ఎలా ఫామ్ అవుతాయి, అంటే వాట్స్ ది ఆరిజిన్ ఆఫ్ బైనరీ స్టార్స్? Yes, yeah, yeah, quite interesting. Actually, I've made up it in my talk as well, that once I'm done with the eclipsing binaries, I thought to say about the origin of binary stars. So there are actually different theories given by scientists. So we have capture theory, we have planetary theory, we have fission theory. So once I'm done with the third kind of stars, I will get into the origin of binary stars, which is very interesting for us to understand as well. So yeah. Yeah, thank you for taking question, Teja. Yeah, go ahead and me topic type in right now, we can address that. Thank you. Yeah, sure. So the eclipsing binaries, these are mainly binaries law. All types of binaries are really interesting. Mainly ee type of binaries, eclipsing binaries enti anante, idu oka type of spectroscopic binaries ante veetlu kuda manamu we can, they are not actually we can't actually see them through telescopes, ante we cannot separate them. So we only see them, understand about them through spectrum. So like when the orbit of this spectroscopic binary is actually lined up with the what we call as the line of sight, aina lente we have celestial latitudes and longitudes, aina with a small angle, what happens is the light takes place, and ఎప్పుడైతే ఈ టూ స్టార్స్ ఒకదాని చుట్టూ ఇంకోటి రివాల్వ్ అవుతున్నాయో అరౌండ్ అబౌట్ ద కామన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, డ్యూరింగ్ వన్ కంప్లీట్ రెవల్యూషన్ ఈచ్ కాంపోనెంట్ ఈజ్ ఎక్లిప్స్డ్ బై ది అదర్. అంటే ఇట్స్ సంథింగ్ సింపుల్, అంటే ఎక్లిప్స్ ఫామ్ అయింది అని. ఈ ఎక్లిప్స్ ఫామ్ అయిన ఇట్స్ లైక్ హౌ వి సీ ఫర్ వి ఎదర్ వి సీ సోలార్ ఎక్లిప్స్ ఆర్ లూనార్ ఎక్లిప్స్. Lunar eclipse kaadu, but solar eclipse, because that's where we get moon into the picture. Of course lunar eclipse lo kuda moon untundi, but we're talking about how a celestial object actually coming in front of another huge celestial object ani cheppochu. So ikkada manamu eclipse ani ela cheptamo, it's actually a good question to be asked. When stars, both stars are luminous, then how do we actually say whether this actually is an eclipse? Ante that's again wherein we get into the spectrum. So the spectrum helps us actually to understand about the binary stars, that is the eclipsing binaries. Manaku ela telustundi adi eclipse aindo ledo anante, there will be a variation, the a fluctuation in the spectrum. స్పెక్ట్రంలో ఫ్లక్చుయేషన్ రావడం వల్ల, అంటే ఒక స్టార్ యొక్క స్పెక్ట్రమ్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇంకో స్టార్ వచ్చి ఆ స్పెక్ట్రమ్ని డిస్టర్బ్ చేయడం అయినా, లేదంటే దాని యొక్క స్పెక్ట్రమ్ని అది రిజెంబుల్ చేయడం అయినా చూపిస్తే, దెన్ వీ కెన్ ఏబుల్ టు సీ, దెన్ విల్ బి ఏబుల్ టు సీ ద డిఫరెంట్ ద ఎక్లిప్స్ విచ్ యాక్చువల్లీ హ్యాస్ బీన్ దేర్. So this is something actually in the last quarter of the 18th century, Jay Goodrick was the first person who recognized a star system, that's the Algol star system, as an eclipsing binary star. So this inspired many other astronomers to try or take up this into research, and many other eclipsing binaries were formed. And in the beginning of the 20th century, H.N. Russell and H. Shapley made thorough investigation of the nature of binaries, and P. Gabschukin catalog about more than 300 types of eclipsing binaries, and he estimated not only understanding them, but also he estimated about the mass, their density, their luminosity, their orbit, their spectral class as well. So using all these things, we also could know much more about the eclipsing binary systems. So there is actually one type of eclipsing binary which I would like to take up as an example.
వన్ క్వశ్చన్ బిఫోర్ దాట్ తేజ, అయితే సో అంటే ఎక్లిప్సింగ్ బైనరీ అంటే మనకి గ్రహణం సమయంలో మూడు ఆబ్జెక్ట్స్ ఎలాగైతే లైన్ అవుతాయో, అది సూర్యుడు చంద్రుడు భూమి గాని, సూర్యుడు భూమి చంద్రుడు గాని, అలాగే మన అబ్జర్వర్ కి, చూసే వ్యక్తికి లేదా చూసే అబ్జర్వర్ కి టెలిస్కోప్ కి గాని ఈ బైనరీ స్టార్స్ అన్నది ఒకదాని వెనక ఉండి ఒకటి పీరియాడికల్ గా అవి మారటం వలన వచ్చే ల్యూమినాసిటీ యొక్క డిఫరెన్స్ ని మనం అబ్జర్వ్ చేయటం వలన జరుగుతుంది అంటావా? Yes, so that is how we actually in that case what revolution ie plane annadi a plane of orbit annadi dani edge annadi manaki face avutundi alanti situation lone I think we can one of the stars can be eclipsed by another star అంటే రెండు సెపరేట్ స్టార్స్ లాగా లేకపోయినా ఒకే స్టార్ లాగా ఉన్నా గానీ పీరియాడికల్ గా దాని ల్యూమినాసిటీలో అంటే ఇంట్రిన్సిక్ ల్యూమినాసిటీ అంటారు ఆ దాంట్లో వచ్చే చేంజ్ వలన అది కూడా పీరియాడిక్ గా ఉంటుంది కాబట్టి ఒక దానిని ఒకటి ఎక్లిప్స్ చేయటం జరుగుతుందేమో, అంతేనా? యా సే దట్ ఇస్ హౌ వి డు ఇట్ సర్. నాట్ ఓన్లీ ల్యూమినాసిటీ బట్ ఆల్సో వి ట్రై అంటే వి హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రమ్ కదా, లైన్ స్పెక్ట్రమ్. గ్రహణం వచ్చినప్పుడు స్టార్స్ మీద కూడా గ్రహణం, అలాగే స్టార్ కి భూమికి లేదా అబ్జర్వర్ కి గ్రహణం వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ ఏమి మన మీద కానీ మనం చూసే వాళ్ళ మీద కానీ భూమి మీద కానీ ఎంతవరకు ఉంటుంది, ఉంటుందా ఉండదా, ఉంటే ఎంతవరకు ఉంటుంది? సో యాక్చువల్లీ ఇట్స్ సంథింగ్ లైక్ అసలు మనకి సోలార్ ఎక్లిప్స్ అయినప్పుడు అయినా లూనార్ ఎక్లిప్స్ అయినప్పుడు అయినా అంత దూరం ఉన్న స్టార్స్ వరకు కాదు కానీ దగ్గరగా ఉన్న ఒక 4 lakh kilometer దూరంలో ఉన్న మూన్ ని కన్సిడర్ చేసుకుంటే కూడా వి డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఏదో ఆన్ అవర్ బాడీ ఆర్ మెంటలీ ఆర్ సో. సో దేర్స్ నథింగ్ టు బి అఫ్రైడ్ అబౌట్. వీ కెన్ యాక్చువల్లీ ఎంజాయ్ ద సెలెస్టియల్ ఈవెంట్ వెరీ వెల్ అండ్ దట్స్ యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు యాడ్ అప్ అబౌట్ వన్ ఆఫ్ మై story of actually promoting about the solar eclipse in the International Astronomy and Astrophysics Competition, wherein I have been an official ambassador. And then I have actually gave up public speeches in different countries. And the students were actually very interested to know much about this. I've explained them about different types of solar eclipses, how do they do, and how they actually are and all. So it was very interesting for them to understand, and they all enjoyed the celestial event with their parents, their grandparents and all. They sent me some of the pictures as well. Not sure if I still have them, but I will definitely, it's something like we can definitely see. And yeah, so we can see that, and it's something really good. So now maybe we can get into the origin of the binary stars. Yep. So there are actually three types of theories given by scientists. The first one is actually which was given by John Stoney in 1867. This he proposed a theory called the capture theory, which helped for the formation of binaries. So what he basically said is that whenever the two independent stars approach to each other under few circumstances and fall under the influence of their mutual gravitational attraction, ante edaina rendu stars daggariki vachi kaani vaati mutual gravitational attraction valla kaani avi daggarka వచ్చి అలా బైనరీ స్టార్స్ ఫామ్ అవుతాయి అని చెప్పింది జాన్ స్టోని ఇన్ 1867. దిస్ ఇస్ ద ఫస్ట్ వెరీ సింపుల్ థియరీ, దట్ ఇస్ ద క్యాప్చర్ థియరీ గివెన్ బై జాన్ స్టోని. బట్ దిస్ వాజ్ నాట్ సంథింగ్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ సాటిస్ఫైడ్ విత్. అంటే అలా దగ్గరికి రావడం జరుగుతుంది బేసికలీ, బట్ నాట్ ఇన్ మన లైక్ గెలాక్సీలో చూసుకున్నట్టయితే ఎక్కువ ఎక్కువ జరగకపోవచ్చు. బట్ మనకేం తెలుసు అంటే 50% ఆఫ్ ద స్టార్స్ కూడా బైనరీ స్టార్స్ అని తెలుసు. సో సైంటిస్ట్ స్టిల్ బిలీవ్ ఇన్ థియరీ, బట్ థాట్ దే మైట్ బి సమ్ అదర్ రియలీ హ్యూజ్ ఆర్ రియలీ ఇంట్రెస్టింగ్ థియరీ విచ్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ బైనరీస్. సో ఫస్ట్ థియరీ వాజ్ నాట్ రియలీ సో ఫేమస్ ఆర్ నాట్ కంప్లీట్లీ కన్సిడర్డ్ అని కూడా చెప్పచ్చు. అంటే కంప్లీట్ హై థియరీ అని కాకుండా మరీ లో థియరీ కూడా కాకుండా ఇట్ వాజ్ జస్ట్ లైక్ యాక్సెప్టెడ్, దట్స్ ఆల్.
దట్ వాస్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇట్స్ హ్యూజ్ నెంబర్ కదా, మనకి కనపడే చాలా నక్షత్రాలు అయితే బైనరీ స్టార్స్ అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్లీ మనం చూసే సీరియస్ అంటే మనం చూడలేము మోస్ట్ ఆఫ్ ద బైనరీ స్టార్స్ ని, ఎందుకు అని అంటే అవి చాలా ఫెయింట్ గా ఉంటాయి కాబట్టి. ఫిఫ్టీ స్టార్ సీరియస్ ని మనం చూడొచ్చు, బట్ సీరియస్ కున్న కంపానియన్ ఏదైతే ఉందో దాన్ని మనం చూడలేము. సో మళ్ళీ ఆల్ఫా సెంచురీ, ప్రాక్సిమా సెంచురీ వీటితో పాటు వి జస్ట్ హ్యావ్ వన్ ప్రాక్సిమా, ఆల్ఫా సెంచురీ ప్రాక్సిమా సెంచురీ లాగానే ఒక ప్రాక్సిమాలో ఒక చిన్న ఫెయింటర్ స్టార్ ఉంటుంది. సో వీ కెనాట్ యాక్చువల్లీ సీ దట్ యాజ్ వెల్. యాక్చువల్లీ వీ హ్యావ్ 50% ఆఫ్ ద స్టార్స్, ద డిటెక్టబుల్ స్టార్స్ ఇన్ ద గెలక్సీ ఆర్ యాక్చువల్లీ బైనరీ స్టార్స్. దిస్ క్యాన్ బి అ ఫ్యాక్ట్ టు బి యాడెడ్ అప్. సో యా, దట్స్ అ హ్యూజ్ నంబర్ యాక్చువల్లీ. మనకి కన్సిడరింగ్ మనకి 30-40 ఇయర్స్ బ్యాక్ కంటే ఇప్పుడు ఐ థింక్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ ఎగ్జో ప్లానెట్స్ అండ్ అవి కూడా కదా. లాస్ట్ ఐ థింక్ మిడ్ 90s వరకు కూడా వీ డింట్ నో దట్ దేర్ ఆర్ ప్లానెట్స్ ఆర్ రోగ్ ప్లానెట్స్ అంటే దోస్ సెలెస్టియల్ బాడీస్ ఏవైతే దే డోంట్ రివాల్వ్ అరౌండ్ ఎనీ స్టార్ సిస్టమ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టుగా. సో ఇవన్నీ కూడా మనకి డే బై డే మన ద హొరైజన్స్ ఆర్ గెటింగ్ వైడర్ అని చెప్పుకోవచ్చు మన నాలెడ్జ్ అబౌట్ ఆస్ట్రానమీ అండ్ సెలెస్టియల్ బాడీస్. ఇది వీఆర్ ఇన్ గుడ్ టైమ్స్ వేర్ మన 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 ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అన్నది ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ లోనే డబుల్ అవుతూ ఉండటం అన్నది గమనించవచ్చు. Yes, so that's quite very impressive to understand as well. That was the first thing given by, the first theory given by John Stoney. So second theory avarichcharante Macmillan have proposed a theory about the formation of binaries from planetary systems. So this theory is actually not at all accepted by scientists. Endukonante this theory from Macmillan, what he said is that ఎప్పుడైతే మన స్టార్స్ అనేవి, స్టార్ సిస్టమ్స్ అనేవి గెలక్సీ చుట్టూ తిరుగుతూ ఉంటాయో, అంటే ఇంటర్స్టెల్లార్ మీడియం మధ్యలోకి వెళ్తూ ఉంటాయో, అప్పుడు ఆ స్టార్స్ అనేవి ఏదైనా ప్లానెట్, కొత్తగా ఫామ్ అవుతున్న ప్లానెట్ ఉన్నప్పుడు ఆ ప్లానెట్ మచ్ మోర్ ఇంటర్స్టెల్లార్ డస్ట్ కానీ గ్యాస్ కానీ తీసుకొని ఆ ప్లానెట్ కూడా స్టార్ అయిపోయి ఆ స్టార్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా దట్ బికమ్స్ స్టార్ అని చెప్పాడు. సో ఇట్స్ యాక్చువల్లీ నాట్ అట్ ఆల్ యాక్చువల్లీ హైపోథెసిస్ అండ్ ఫేస్డ్ అ సివియర్ కాంట్రడిక్షన్. సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ది మాస్ ఆఫ్ ది ఫెయింటెస్ట్ స్టార్ మచ్ బి మచ్ మోర్ దెన్ ద పేరెంట్ బాడీ. సో మనం ఒక ప్లానెట్ ని కన్సిడర్ చేసుకున్నాము అని అంటే మన ఎర్త్ ముందు సన్ ఎంత పెద్దదో మనకు తెలుస్తుంది. సో ఎంత ప్లానెట్ ఫామ్ అయినా కానీ, ఎంత ఇంటర్స్టెల్లర్ గ్యాస్ అయినా డస్ట్ అయినా తీసుకున్నా కానీ సన్ అంత పెద్దగా అయితే ఎర్త్ కాలేదు. సో ఇట్స్ క్వైట్ క్లియర్ దట్ కానీ బైనరీ మనకేం తెలుసు అంటే బైనరీ స్టార్స్ లో బోత్ స్టార్స్ హ్యావ్ యాక్చువల్లీ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మాస్. సో ఇట్స్ దిస్ థియరీ ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టెడ్. ఎందుకు అని అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ మాస్ ఉంటుంది, దట్ ఈస్ యాక్చువల్లీ ప్రూవ్డ్. And the second thing is that according to Macmillan's planetary system theory, planets form out in a stage lo a planets much more gas ni dust ni collect cheskoni avi stars ga form ayipoyi avi double stars ga avutayi ani chepparu. So but we see that planets are smaller than the stars, so it was also proved as theory which is wrong. Both the theories are not widely accepted. The first one is at least like accepted, by the second one is rejected to be to say actually. I have one question. Ante ippudu oka grahaniki gaani nakshatraniki gaani unde avi elaga operate chestayi annadi kaakundaga den nunchi edi avye chance undi ani aalochisthe ganaka mass annadi ante the amount of matter it gathers over time is one of the primary factors anukunte. Say for example mana Jupiter ni teeskunna, for the size of it I think tens of Jupiter's size aithe gaani adi star system kinda oka star kinda ayye chance undadu. I think at least 13 I think is the number. 13 times of Jupiter aithe gaani oka small star kinda na ayye chance undadu antaru kada. So alantappudu
బైనరీ స్టార్ సిస్టమ్స్ లో రెండు స్టార్స్ కూడా సేమ్ ఆర్ క్లోజ్ కూడా అవ్వాలని లేదు కదా. ఒక వన్ కెన్ బి మ్యాసివ్ స్టార్ అండ్ లెస్ మ్యాసివ్ స్టార్ కెన్ ఆల్సో బి దేర్. సో ఒక ప్లానెట్ ఆర్ గ్రూప్ ఆఫ్ ప్లానెట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మాస్ గ్యాదర్ చేసుకుంటే బైనరీ స్టార్ సిస్టమ్ అయ్యే అవకాశం లేదంటవా? ఆర్ ఈజ్ ఇట్ నాట్ ఎ లైక్లీ కేస్? నాట్ వెరీ లైక్లీ కేస్. ఎందుకు అనంటే whenever we see like most of the detected trying to calculate average, actually most of the detected binary stars ki we see that they have the equal like mass aina brightness aina. Of course konni chotla they might be fainter, but it has nothing to do with the mass. So it's actually complete ga it was actually not very proved, because we have some really interesting theory which was given by which is actually explained. I'm not like very sure about a particular person, but this is a very widely accepted theory, and this one is the fission theory. So yeah, once I get into the fission theory, we get much more clarification about how exactly the binary stars are formed. So what about the fission theory? Ante we see that whenever a star forms, like basically in that aspect of origin of binary stars, whenever a gaseous body is rotating slowly, it takes up spheroidal shape. So spheroidal shape teeskuntundi. So whatever dani madhyalo unna inner internal composition edaina whatever it may be actually. So for the gaseous body, the rotation mass has a actually a tendency to concentrate at the center with the corresponding increase in the rotational speed. So ila ainappudu the gaseous bulge elongates not just at the center but on the two poles of the particular star. So whenever it takes up a spheroidal shape or rotates slowly, so it makes a star to star's tendency to actually make up bulges at the two poles. So ila ainappudu these two stars split together, ante sorry they split apart from each other. So ఈ స్టార్స్ అనేవి యాక్చువల్లీ స్ప్లిట్ అయిపోతాయి. ఇట్ యాక్చువల్లీ దిస్ వాజ్ అ రొటేషనల్ థియరీ విచ్ వాజ్ ఆఫ్ ద హోమోజీనియస్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. దిస్ వాజ్ యాక్చువల్లీ గివెన్ బై జీ జే జకోబీ అండ్ సి మ్యాక్లారిన్. వీళ్ళిద్దరు ఇచ్చిన థియరీస్ ని Mr. James Jean applied to see, he has applied this for the origin of binary stars. So this is actually a theory which was given for something related to the chemistry and all, but this was something applied to the rotating stars or the stars which actually take up which are really interesting to do and all. So this is how actually we actually try to understand the binary stars. So this is how the binary stars are basically formed, and I hope it was quite a good session, so and I hope you might have enjoyed the session as well. Yeah, thank you Teja. I think mana samyam avutundi kabatti we can continue into another episode, inkok episode loki maybe inka interesting, maybe you can talk about exoplanets as well. Manam exoplanets gurinchi kuda intaku mundu discuss chesnamu, but you can add to that as well. So yeah, thank you for your age asla. I can clearly see the effort you are putting and the contribution you are making. So astronomy annade oka chala complex or an at least comparatively, endukante there is a lot that we don't know than what we know. Manaki telisin danikante teliyindi telusukuntunnadi mundu mundu manam abhiprayalu maarchukovalsini kuda untunnayi kabatti adi interesting at the same time anta easyga grasp cheyataniki gaani especially vere vaalliki chepataniki and that too non visual medium lo chepatam annadi kuda it's not so easy. And again అది అది సాధ్యమైనంత వరకు నువ్వు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేసావు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. మనకి ఒకటి రెండు కాల్స్ కూడా వచ్చినాయి, కానీ వీ కుడెంట్ టేక్, బట్ డెఫినెట్ గా నెక్స్ట్ వీక్ కాల్స్ కూడా తీసుకుంటామండి.
ల్యాండ్లైన్ కాల్స్ ఏదో ఒకటి రెండు కూడా వచ్చినాయి కానీ క్వశ్చన్స్ తీసుకెళ్ళిపోయాము. బట్ ఎనీవే ఇట్స్ రియలీ నైస్ యూనో హోస్టింగ్ యూ, అండ్ మేబీ కుదిరితే నెక్స్ట్ వీక్ ఆర్ ద డే ద వీక్ ఆఫ్టర్ యూ కెన్ జాయిన్ ఫర్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ ఇన్ ఆస్ట్రానమీ. తేజ, Sure sir, thank you very much for the opportunity sir. It's been an immense pleasure talking here, and it's been a very wonderful discussion with you and fellow participant and all. Thank you very much again sir. Yeah, so idi ee varam science hour loni wonders of the night sky lo 11th episode andi. ఈ ఎపిసోడ్ ని టోరీ రేడియో సహకారంతో మీ ముందుకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గగ్నేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరుణా వారు తీసుకురావడం జరిగింది. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి డిస్కషన్స్ తోటి మనం మళ్ళీ సైన్స్ అవర్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు మీ ఆర్జే ప్రసాద్ ఇందుకూరి.